పంపించు పంపించు అంటారు. ఏమనుకుంటారు అసలు మీరు? చాలా దారుణ రోజు తిరుమలలో తిరుపతిలో చూసుంటాం, చాలా మోమరాక్షలు చేశారు. మా అవ్వ మంత్రమ్మకి అయితే సీట్లు లేని సంగతి చెప్పినాం కదా, మేము ముందే సీట్ లేని చెప్పాం. గుళ్ళో కూర్చోండి సీట్ల పాపం మోకాలతో కూర్చుని చూడండి. ఈడ డిప్యూటీ మేయర్ పాపం ప్రయత్నించింది తరిమేద్దామనేసి, మనవాళ్ళు ఎగిలా పగవా అన్నాడట. సీట్ లేదు, ఆ జామకాడి పెద్ద కొట్టకొచ్చింది జగన్కి ఇద్దామని యాన్ నుంచో ఆమె తోటలో కాసేటది. అది ఈమె ముగ్గురు రాదు, ఈయన భారతరాడు. ఏంటి ప్రాబ్లం మాకు అర్థం కావట్లా, జనాలు కన్ఫ్యూషన్ లో ఉంటుంది. గుళ్ళకి ఈమె ముగ్గురు రాదు, ఈయన భారతరాడు. కనీసం ఈమన్నా చెప్పాలి కదా, అన్న ఉదిని తీసుకురా అందరూ అడుగుతున్నారు. ఆ జనసేన వాళ్ళు ఓం తిడతారు మమ్మల్ని బండ్ల బూతులు, ఆ ఉదిని ఉంది కదా అని కనీసం ఉదిని తీసుకురా అని అడగచ్చు కదా. రోజమ్మ ఈమె అడగదు, ఈమె ఛాన్స్ దొరికింది పక్కన ఊరేస్తుంది. మంచి పుణ్యక్షేత్రము, ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు ఆడవాళ్ళతో రావడం సాంప్రదాయం. నేను ఈ పార్టీలో ఊరు లేరా, యాడ చూసి ఏముంటుంది, ఏది అవకాశం? రోజాకి సీట్ చినిగిపోయింది చెప్పాము మేము. ఈరోజు నీ పరిస్థితి చూసావా, ఏడో మూల అది ధర్మారెడ్డి జరుపుకుంటే కొంచెం పోనీలే అనేసి మంత్రాన్ని విలువే నీకు లేదు నీ పార్టీలో. నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? ఏదో మొన్న పల్లురాల